పవర్ స్టార్ రామ్ చరణ్ వారసుడు రిబ్బన్ కట్ చేస్తున్నాడా? అంటే ఉపాసనకి పుట్టబోయేది కొడుకేనా? సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నిజమేనా? ఇవి బేసిక్ గా మెగా ఫ్యాన్స్ కి మిగతా బ్యాచ్ కి వచ్చే డౌట్లు. అయితే చరణ్ కి పుట్టబోయేది కొడుకని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట. బేసిక్ గా ప్రెగ్నెంట్ లేడీస్ తమకి పుట్టబోయేది ఆడో మగో తెలుసుకోవటం చట్ట వ్యతిరేకం. అయితే అలాంటి చట్ట వ్యతిరేకమైన పని చెర్రీ చేయలేదని తెలుస్తోంది. బేసిక్ గా ఓ ప్రెగ్నెంట్ లేడీ పొట్ట చిన్నగా ఉంటే అబ్బాయిని, పొట్ట పెద్దగా ఉంటే అమ్మాయి అనేది ఒక కొండ గుర్తు. అదే కాదు, సోనోగ్రామ్ స్కానింగ్స్ తాలూకు బేబీ వెయిట్ గ్రోత్ బట్టి కూడా బేబీ జెండర్ అంచనా వేయొచ్చనే అభిప్రాయం ఉంది. అలా ఓ అంచనాకు వచ్చారే తప్ప ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే చెర్రీకి పుట్టబోయేది బాబైనా పాపైనా వాళ్ళు పుట్టగానే ఓ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. అదే రామ్ చరణ్ తో బుచ్చిబాబు సనా తీసే సినిమా చెర్రీకి పుట్టబోయే బేబీనే షురూ చేస్తుందట. శంకర్ మేకింగ్ లో మూవీ చేస్తున్న చెర్రీ ఆ సినిమా ప్యాచ్ వర్క్ తర్వాత పూర్తిగా తన ప్రెగ్నెంట్ వైఫ్ కే తోడుగా ఉంటాడట. ఇంటి పట్టునే ఉండి డెలివరీ వరకు తన వైఫ్ నే జాగ్రత్తగా చూసుకుంటాడట. అంటే ఉపాసన డెలివరీ తర్వాతే చెర్రీతో బుచ్చిబాబు మూవీ ఉంటుందని ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ అయింది. ఇక బుట్టే బేబీ నామకరణం రోజే చెర్రీ సినిమాకు రిబ్బన్ కట్ చేస్తారని అలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.